తెలుగుదేశం పార్టీ వర్మను వాడుకుంది, పవన్ కళ్యాణ్ గెలిస్తే ఎమ్మెల్సీ సీట్ ఇస్తామని చెప్పి ఇప్పుడు చేతికి చెప్పిచ్చారు వర్మకేన్ అని అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు సార్? అతనుకి యాక్చువల్గా తెలుగుదేశం మనిషి, అతను తెలుగుదేశం సీట్ ఇవ్వకపోయినా ఇండిపెండెంట్గా గెలిచి మంచి అక్కడ కాపుల ఏరియాలో మంచి పట్టున్న వ్యక్తి అతను. అతను కాపుగా తెలియదు కన్నా వర్మ అంటే మరి రాజులు సో, బట్ స్టిల్ అటు కొంతమంది పేర్లు ఎలా ఎలా పెట్టుకోవచ్చు కూడాను. అతను బిగినింగ్ నుంచి కొంచెం తేడా మనిషిలా కనిపించాడు. ఎలాగంటే వీళ్ళు ఏడిపించాడు, అంటే జగన్ డబ్బులు ఇచ్చేయడానికి ఎర్ర వేస్తుంటే అలాగే వెళ్ళిపోదామా ఇలాగ వెళ్ళిపోదామా, చంద్రబాబు నాయుడు గారు పిలిచి నీకు ఏదో ఇస్తాం, డైరెక్ట్గా ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పలేదు, ఏదో ఇస్తామని చెప్తారు, ముందు వీళ్ళు గెలవాలి కదా, ఏదో ఇస్తామని చెప్పారు, ముందు పని జరిగిపోవాలి, ఒడ్డు దాటిన తర్వాత తెడ్డు చూపించే రకాలు మన వాళ్ళు అంతను అదేంది పొడ దాటేసారు తెడ్డు చూపించేట ఆ విధంగా టైప్ కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళిపోయి మొత్తానికి ఇంట్లోకి వెళ్ళిపోయి కౌగిలించుకుని ఒక డ్రామా చేశాడు, వెలో డ్రామా. నీకే మొత్తం అంతను ఉప ముఖ్యమంత్రి నీకు ఇచ్చేస్తా అవసరమైతే ఆ టైపులో ఉంటాడు మనోడు. నమ్మాడో నమ్మలేదో అది దేవుడు తెలియాలి. అతనికి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎందుకు ఇవ్వలేదంటే చాలామంది ఉంటారు, ఇప్పుడు ఇతనికి ఇవ్వలేదని అప్పుడే ఎందుకు నిర్ధారణ చేస్తారు, వచ్చిన మన్నాడు ఎలక్ట్ సీఎం అయిన పోయిన వెంటనే చంద్రబాబు నాయుడు ఇంకోటి అనౌన్స్ చేశాడు కదా, ఉప ముఖ్యమంత్రి అయిపోయిన వెంటనే ఎవరమా వచ్చి అని అంటే వీళ్ళకి ఏరు పనులు పెట్టి శ్రీరామచంద్ర గారు కాపు కమ్యూనిటీలో ఇతని తరపున ఎందుకు ఇచ్చారంటే అతను ఆడిటరు, ఎప్పటి నుంచి చాలా సీనియర్ లీడర్, ఆయన సీనియర్ తెలుగుదేశం, తెలుగుదేశం ఇంకో చోట ఇంకో చోట నాకు కూడా బా ఫ్రెండ్ ఆయన శ్రీరామచంద్ర గారు, ఇటు సైడ్ కర్నూలు కడప సైడ్ ఆయన ఎడ్యుకేటెడ్ సీఏ, అంచేత అటువంటి వాళ్ళకి ఇస్తారు వరం లాంటి పెట్టాపూర్లో పెట్టలు తోలుకునే వాళ్ళు అందరికీ ఇచ్చారు, ఇంకా బెటర్ క్యాండిడేట్ ఉన్నారు కాబట్టి ఇతరులకు ఎమ్మెల్సీ ఇచ్చేసంత సీన్ ఏమి లేదు, ఏదో ఏదో పెట్టాపూర్లో మీ ఓడు గెలవడానికి దోహదపడ్డామని చెప్పేసి నేను తీసుకెళ్ళిపోయి ఉప ముఖ్యమంత్రి సీట్లు కూర్చోబెట్టారు కదా, చెప్పేందుకు ఇస్తారు, చెప్పే ఎప్పుడు ఎప్పుడు అనుకోవాలి, ఒక 2 ఇయర్స్ తర్వాత, 2 ఇయర్స్ తర్వాత కూడా అనుకోకూడదు, ఈ కార్పొరేషన్ చైర్మన్లు ఉంటాయి కదా అది 2 ఇయర్స్ ఒకసారి మారుతూ ఉంటుంది, అది ఇవ్వచ్చు. ఈలోగానే సోషల్ మీడియాలో మన వాళ్ళు పొల్ల పెట్టేస్తూ ఉంటారు అనమాట, నీకు చెప్పిచ్చారు చెప్పులు ఇచ్చారు అని చెప్పేసి నువ్వు అన్నట్టు అక్కడికి ఇంకా చెప్పేవలేదు చెప్పేవలేదు ఏవలేదు అలా వదిలేరు, ఇస్తారు కంగారు పడ్డ వాళ్ళ కాళ్ళకి లేని పద మనకెందుకు, అది డైరెక్ట్గా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నాకు చెప్పిచ్చారు ఇదే ఇది ఒకటి చెప్ప అని చూపిస్తే అనుకోవాలి, కానీ అని ఇంకా చెప్ప చూపించలేదు కదా, ఇస్తారు కొంతకాలం పోయిన తర్వాత వీళ్ళకే మనం వచ్చిందో చెప్ప చంద్రబాబు నాయుడు గారికి మన ఎవడో పవన్ కళ్యాణ్కి అని చేస్తే ఇప్పుడు ఆ చెప్పరు సర్దుకుంటారు ప్రస్తుతం, ఎవరు చెప్పలో ఏముంటుందో చూసుకుంటున్నారు, తర్వాత అతనికి ఇస్తారు వరం. ఇప్పుడు అనేది పెద్ద సబ్జెక్టా పిఠాపురం ఉన్నది అని దూరేది, ఎందుకు రాద్దాంతం చేశారంటే జగన్ ఏదో విధంగా అతను ఓడించడానికి ప్రయత్నిస్తాడు, అక్కడేమో చంద్ర మంగళగిరిలోనేమో లోకేష్ని ఓడిస్తాడు, ఇక్కడేమో ఎవరిని ఓడించలేదు ఆడి ఓడి అతను ఓడిపోయాడు, అతనంటే అతను కదా పార్టీ ఓడిపోయింది, అది కూడా మేము కూడా నమ్మేసాం, ఓహో గౌ సీట్ అంత పెద్ద స్ట్రాటజీ అనమాట, స్ట్రాటజీ లేదు భూమి లేదు చాలా పిరుకోడైన తర్వాత అర్థమైంది, అంత అది గోళ్ళు కట్టేసుకుని ఫ్రైడే లోపలికి వెళ్ళిపి సాటర్డే సండే బయటకు రాకుండా ఈ మధ్యన తెలిసినాయండి నాకు ఇంత పిరుకోడా జగనే ప్రాక్టీస్లు అందరూ పిరుకోళ్ళే, ఎందుకంటే చాలామందిని చంపేసి ఉంటారు, ఏ పక్క నుంచి ఎవరు చంపేస్తారో తెలియక మనుషులు కనపడకుండా బుల్లెట్ కార్లు వెళ్తారు, బుల్లెట్ ప్రూఫ్ కార్లు వెళ్తారు ఇప్పుడు, ఇది నాకు ఎప్పటి నుంచి తెలుసు, కానీ ఇతను ఇంత పేరు ఇతను ఇంత పేరు కూడా తెలియదు నాకు, ఆ పెరుకోడు వీళ్ళందరికీ ఎలా ఎవరు కనిపెట్టారు సైకో ఉంది అతనికి భయస్థుడు, లేదా అంతంత గోళ్ళు పట్టుకుని నువ్వు సద్దాం హుసేనువా లేకపోతే ఇంకేమన్నా ఒక దాని ఎవటారు డిక్టేటరియల్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఉంటుంది వాళ్ళకి, ఎలా ఎలా కట్టుకుంటావు అస్మాను, నువ్వు ఎలాగొంటావు అస్మాను, నువ్వు ఎలాగొంటావు చేయమన్నది యాంటీ ఇంకమ్ మనిషిని ఒకటి ఉంటుంది ఓడిపోతావు, ఆ కామన్ సెన్స్ కూడా లేదు అతనికి, జైలు అనుకునేది ఒకప్పుడు ఊటీ పక్కన 15 ఎకరాలతో బాధ కట్టింది అదిరిపోతాయి, దగ్గర ఉంటాయి 1000 గాసులు చెప్పులు ఉంటాయి 5000-6000 చెప్పులు ఎందుకు చేసుకుంటావు, మొగుడు లేడు నీకు ఇంకో లేడీతో ఉండేది, ఇది యాంటీ క్లైమాక్స్ అంటే ఇవన్నీ చూస్తున్నా కూడా చాలామందికి బుద్ధి ఎందుకు రావట్లేదు అర్థం అవ్వట్లేదు, ఉన్నావు బాగా పరిపాలన చేసి బాగా చేస్తూ ఉంటే అసలు ఫ్రాక్షనిస్ట్గానే మర్చిపోతారు, అతను ఫ్రాక్షనిస్ట్గా పెరిగిపోయి భయం ఎక్కువైపోయింది అర్థమైంది ఇప్పుడు. సో ఇప్పుడు ఇక్కడ మన వరం గురించి ఏమో లేదంటే మనకు కంగారు పడకూడదు, ఇస్తారు
ఇంకా బోల్డ్ టైం ఉంది, ఫైవ్ ఇయర్స్ ఉంది. ఫైవ్ ఇయర్స్లో 1 ఇయర్లో కూడా అతనికి మంచి పాత్ర వచ్చాయి. ఏం చేసుకుంటాడు ఆ పాత్ర? ఏదో చైర్మన్ ఉంటుంది, ఏదో మూల ఇస్తారు. ఓకే, ఇస్తారు. ఈ లోపల కంగారు పడిపోతుంది. బరం పెద్ద సబ్జెక్ట్ ఎందుకు అయ్యాడంటే అక్కడ ఇంపార్టెంట్ క్యారెక్టర్ నిలబడ్డాడు కాబట్టి మరొకటికి ఇంకా గతిరేగా నిలబడ్డాడు. లాస్ట్ టైం బీవార్లోనూ ఇతరులకు చెప్పిచ్చారు, తర్వాత ఏమో గాజువాకులు ఇంకొక చెప్పిచ్చారు, ఇచ్చారా అంచేది. ఈసారి భయపడిపోయాడు, లేకపోతే 20-21 సీట్లు ఒప్పుకోవటం పెట్టి ఇంకా ఎక్కువ సీట్లు ఒప్పుకోవాలి. సో వర్మ సబ్జెక్ట్ నుంచి వేరే ఎందుకు డీఎవేట్ అవుతున్నావు అంటే అతను ఒక పేద సబ్జెక్ట్గా తయారవుతాడు. సబ్జెక్ట్ ఏం కాదు, ఇస్తారు కంగారెడ్డి అర్జెంటుగా. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి ఇచ్చేలా మనవాడు గొడ్డేసి పోతాడు లాగా, అజ్ఞాతవాసానికి అదే సినిమా ఉంది కదా ఆ టైంలో పోతాడా, వీడికి ఇచ్చేసి కంగారు ఎందుకు అడిగి అని చేత. ఇది విషయం. జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు అని తన తండ్రి పేరు వాడుకొని రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరే పక్కకు తీసేసి మొత్తం జగన్ పరిపాలనే చూపిస్తూ మొత్తం ఇది నాదే నేనే చేశానని చెప్పుకొని తిరుగుతున్నాడని వైఎస్ శర్మలా వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు అయ్యి కాకన్నా స్వయంగా కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారు కూడా రంగంలోకి దిగారు. మనం దీన్ని ఏ కోణం చూడొచ్చు అంటారు సార్? ఆల్రెడీ జగన్ దిగిపోయినా కూడా ఇంకా ఈ దెబ్బ మీద దెబ్బ అనేది కొనసాగుతూనే ఉంది జగన్కి. రాజ్యసభలో అక్కడ పార్లమెంట్లో ఉంది కదా, ఢిల్లీలో పార్లమెంట్ లెవెల్లో అక్కడ ఇంకా ఇతనికి స్ట్రెంగ్త్ ఉంది మన జగన్కి. జగన్ ఇంకా ఫుల్లీగా అవుట్ అయిపోలేదు, కానీ అవుట్ అయిపోవడానికి ఇంకా 2 సంవత్సరాలు ఉంది. ఈ 2 సంవత్సరాల్లో ఇలా బిల్డప్ చేయలేడని ఈ తెలుగుదేశం వాళ్ళు చెప్తూ ఉంటారు. ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా మోడీ చెప్తారు. మోడీ చెప్పినా మోడీ ఏం చేయడు, ఎందుకంటే అతనికి ఉన్న 2-3 సీట్లు కూడా ఆయనకి ఇవి వేయాలి కాబట్టి రేపొద్దుట మోడీ గవర్నమెంట్ పడగొట్టడానికి మమతా బెనర్జీ వాళ్ళందరూ కూడా ట్రై చేస్తారు. నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు కానీ ఆ పక్క వెళ్ళిపోతే పడిపోద్ది గవర్నమెంట్. సంచేత బీజేపీ పరిస్థితి బాగోలేక వాళ్ళు చాలా మ్యాక్సిమం నిన్న అల్లటి పార్లమెంట్లో ఉతుకు ఆరేసింది. తృణమూల్ కాంగ్రెస్ యుఎస్ నుంచి వచ్చింది ఒక అమ్మాయి. ఓకే, సో ఇవన్నీ కూడా చాలా షేకీగా ఉన్నాయి గవర్నమెంట్లు. అంచేత చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వెళ్ళాడు, ఆయన మీద కేసులు ఉన్నాయి. తెలిస్ ఆయనకి డబ్బులు కావాలి. ఇప్పుడు సెంటర్ డబ్బులు ఇవ్వాలంటే వాళ్ళకి ఓటేయాలి. కొత్తగా రాహుల్ గాంధీ ఫామ్ చేసి ఇస్తే వాళ్ళే ఇస్తారు బొంగు వాళ్ళకి ఎవరు. ఈయన కాంగ్రెస్ కొత్త ఏం కాదు, ఈయన కాంగ్రెస్ మనిషి, కాంగ్రెస్ మినిస్టర్, ఆయన మినిస్టర్, ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చినాడు. ఇందిరాగాంధీకి బాగా కావాల్సిన వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అదేందే అంచేత ఆయనకి రాజకీయాలు కొత్త కాదు, అక్కడ ఏం జరుగుతుందో ఏం కొత్త కాదు. అదేవిధంగా నితీష్ కుమార్ కూడా మనిషి మంచోటే కానీ గుణం గుడిచేటలాగా 10 సార్లు జంప్ చేస్తుంటాడు. అలాగని పెద్ద ఫ్రాడ్లు లంచాలు లల్లూ ప్రసాద్ యాదవ్లా తీసుకోడు, అదే బీహార్కి. ఆయన మంచి వ్యక్తిత్వం మంచిది, ఆయన యొక్క పొలిటికల్ స్టాండ్ కోరుకుంటూ స్వార్థపరుడు అనమాట. అతని పొజిషన్ ఉంటేనే ఉంటాడు అక్కడ, లేకపోతే జంప్ చేసేస్తాడు. ఇప్పుడు స్పెషల్ స్టేటస్ అడుగుతున్నాడు ఆయన కూడా బీహార్కి, అది ఇస్తూ ఉంటానంటాడు. ఇప్పుడు ఆయన అడిగి నేను అడిగి ఇస్తారా ఎవరా, ముందు పోలవరానికి ఇవ్వండి అది ఇవ్వండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు తెలివితేటలకు వెళ్తాడు. ఈయన కూడా అతనికంటే అనుభవజ్ఞుడు, ఎవరు అనుభవంతో పోలిస్తేనే. బయట నుంచి గాయపడిన తర్వాత చూసేటప్పుడు వచ్చిన పాఠాలు ఇంకెప్పుడు పవర్లో ఉన్నప్పుడు రావు. ఈయన బయట మన మొన్నటి వరకు బయట ఉన్నాడు 5 సంవత్సరాలు 23 సీట్లు వచ్చి. సో ఆ ఇందులో ఉన్నాడు. ఇప్పుడు జగన్ని అతపదాలకు నొక్కేశారు సగం సీట్లో. ఇంక అతను ప్రజలు నమ్మే ప్రశ్న లేదు. అతను మళ్ళా వేరే వాళ్ళని తీసుకురావాలి సీన్లోకి. ఇంక అతను నమ్మరు, ఎందుకంటే అతను కట్టిన ఇళ్ళు విశాఖపట్నం ఇళ్ళు ఎలాగా చేసుకోవాలనే దాని మీదట మనం ఆల్రెడీ చెప్పేసాం మన టీవీలోనే. మనం చెప్పినట్టే ఫాలో అవుతున్నారు ఇప్పుడు ఇంటర్నేషనల్ గెస్ట్ హౌస్ కింద. దాని గురించి దీని గురించి వాడుకోండి కానీ పగల కొట్టడాలు అవి చేయకుండా. పగల కొట్టడాలు చేస్తే నేనే మొట్టమొదటి కేసు వేస్తాను, పబ్లిక్ లిటిగేషన్ కేసు. గవర్నమెంట్ డబ్బుతో కట్టారు అంటాడు అతను. సొంతంగా కట్టుకుంటారు మీరు, ఎలా కట్టారు మీరు సొంతంగా కట్టుకోవడం బట్టి ఋషికొండలను మన టీవీలో చెప్పాను. అది దాన్ని ఇంటర్నేషనల్ గెస్ట్ హౌస్కి ఎలా వాడుకోవాలో చెప్పాం 15 నిమిషాలు. సో సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ టుడే, చేస్తారు అలాగే. గవర్నమెంట్ డబ్బుతో కట్టింది అతనే కట్టుకున్నాడు, ఇది పగలు కొట్టేందుకు వాళ్ళ పార్టీ ఆఫీసులు పగలు కొట్టినట్టు. పార్టీ ఆఫీసులు కూడా పగలు కొట్టకూడదు,
దాని మీద కేసేసి ఆపి ఆ బిల్డింగ్లు కాన్ఫిస్కేట్ చేసుకుని దాన్ని ప్రజా ప్రయోజనానికి ఉపయోగించండి అని జడ్జి గారు అంటే కోర్టుకు వెళ్ళి అప్పుడు దాన్ని ఉపయోగించగలరు. కట్టేసిన దాన్ని పడగొట్టడం ఏంటి? కట్టడం ఎంత కష్టం, పడగొట్టడం చాలా ఈజీ. వన్ డేలో ఒక బాంబు పెడితే పగిలిపోతుంది. సో పగల కొట్టడానికి వినాశనానికి ఎందుకు చూస్తారు మీరు? టేక్ ఓవర్, గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెట్టి ఆఫీస్ కట్టుకున్నాడు, టేక్. అందులో మా టీడీటీ తెలుగుదేశం ఆఫీస్ పెట్టకండి, డూ ఇట్ ఫర్ సంథింగ్ ఎల్స్. హాస్పిటల్స్ కావాలి, ఎక్కడ పడితే అక్కడ కదా హాస్పిటల్స్ కావాలి, సర్వీస్ కావాలి, కమ్యూనిటీ సర్వీస్ కావాలి, చాలా కావాలి. వాటికి ఉపయోగించుకోవాలి. కానీ వైఆర్ డిస్మాంటిలింగ్ ఇట్, ఆడి ఇల్లు ఈడు నీ ఇల్లు ఆడి పాల్గొట్టుకోవడం ఎందుకు? ఏమొస్తుంది అంట, కట్టడం చాలా కష్టం. దాన్ని ఒక ఒక జడ్జిమెంట్ పట్టుకొచ్చి దాన్ని వాడుకోండి. నిజంగా ప్రజాధనం, ప్రజల ట్యాక్స్, ప్రజల యొక్క డబ్బులు ఖర్చు పెట్టేశారనుకుంటే యూ యూజ్ ఇట్ ఫర్ పబ్లిక్. మీరు ఆడికి నీ మీ ఇద్దరికి ఉన్న కోపంతో ఒకరినొకరు బాగా కొట్టుకోవడంతో చాలా తప్పది. మన సోషల్ మీడియాలో తెలియాలి కాబట్టి మనం లాస్ట్ టైం చెప్పాం, ఋషికొండ మీద కట్టిన దానికి చాలా సుదీర్ఘంగా చెప్పాను ఎలా వాడుకోవచ్చు అనేది. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చే వాళ్ళ కోసం వాడుకోవచ్చు, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ వాడుకోవచ్చు. ప్రస్తుతానికి కలిగే నోవాటల్ అనే ఫైవ్ స్టార్ హోటల్ ఉంది, దానికి డబ్బులు ఇస్తారు వీళ్ళు అక్కడ ఫంక్షన్లు పెట్టి. దానికి సంబంధించి అంతకంటే బాగా కట్టాడు ఇది, ఒక సెవెన్ బిల్డింగ్స్ ఓకే బాగా కట్టిన దాన్ని మీరు అతని కోసం కట్టుకుంటారు ఎలాగంటారు మీరు? భారత కోసం కట్టాడా? వీళ్ళు ఇస్తాం నోటికి ఎంత ఇస్తాం మహా డివినే తెలుగుదేశం వాళ్ళకి తప్పది. అతను దుర్మార్గమైన పని చేశాడు, దాని గురించి పక్కన పెట్టండి ఓకే. చాలా చాలా అన్యాయాలు చేశాడు, పక్కన పెట్టండి. ఇది ఎలా కట్టలేదే, ఇది కట్టాడు గవర్నమెంట్కి. మళ్ళీ గవర్నమెంట్ వస్తే మేబీ వన్ ఆఫ్ ది బిల్డింగ్లో అతను ఏడు బిల్డింగ్లు ఉంటాడా? ఏ బుద్ధి ఉందా అడగనా? ఒక 100 రూములో ఇల్లు ఉంటుంది, బైకిల్ జాక్సన్ కొనుక్కున్నాడు, అటు 100 రూములో వెళ్తాడా? రెండు సార్లు వెళ్ళాను చచ్చిపోతాడు అడుకున్న ప్రసన్నంగా ఉన్న కాళ్ళకి. మైకిల్ జాక్సన్ గురించి చెప్తున్నాను, ఒక 100 రూమ్స్ ఉన్న ఒక మ్యాన్షన్ కొన్నాడు, అది హ్యాండిల్ మారుతూ ఉంటుంది. అట్లా ఎలాగుంటావు నువ్వు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంటుంది, నేను వెళ్ళాను ఒకసారి ప్రెసిడెంట్ ఆఫ్ ఢిల్లీలో ప్రెసిడెంట్ బిల్డింగ్కి, ఒకసారి నడితే పోతాడు అడు. ప్రెసిడెంట్ ముసలోటకే ఇస్తారు కదా, ఆడికి ఇంక వాకింగ్ అవసరం లేదు. ఒకసారి అన్ని రూమ్కి వెళ్ళి వచ్చాడు అన్నారనుకో, అడ రాడి తిరిగి ఏదో రూములు పడిపోయాడు అడు. అదేంది మీకు ఏం చేసుకుంటారు ఇంత ఇళ్ళు? నేను అదే బుకేష్ అమ్మాయిని కొన్నాను, ఎగ్జిబిషన్ ఆఫ్ వెల్త్, అన్ని ఫ్లోర్లు కట్టి ఏం చేసుకుంటావు అది? ఇండియాలో ఉన్న పూర్ పీపుల్కి నువ్వు గొప్పవడం చెప్పుకోవడంలో సిగ్గులేదు అంటాను నేను బుకేష్ అంబానీని. అవసరం 100 ఎకరాల్లో ఒక 7-8 బెడ్రూమ్లు ఒక హాలు కట్టుకుని హ్యాపీగా అక్కడ ఉండాలి. కానీ ఇంగ్లీష్ సినిమాలో ఉంటే చూస్తూ ఉంటారు మంచి బ్యూటిఫుల్, సెంటర్లో ఒక సిటీలో కట్టేసుకుని ఒక 10-20 అంతస్తు అంటే ఇల్లే కొంచెం మారుతాను ఆ ఇల్లు గురించి ఏం చేసుకుంటావు అది? వాట్ కైండ్ ఆఫ్ బుద్ధి ఇది? ఇంత పొట్టేసుకుని వెళ్తుంటాడు అండి. వాట్ వాట్ ఐ గోయింగ్ టు డూ విత్ దట్? ఒక కొడుకు వచ్చి అసలు అది కూడా అండు అలా ఉండిపోతాడు. సో ఈ పొజిషన్లో నువ్వు ఆ ఇల్లు ఎందుకు? నీకు మనిషి ఎంత దుర్మార్గమైన స్వభావం అర్థమవుతున్నప్పుడు నీకు అందులో కట్టిన డబ్బుల్లో 4,800 కోట్లు ఎంత అయింది? ఆ 4,800 కోట్లకి బాంబేలో ఫుల్ స్లమ్ ఒకటి ఉంది, వాళ్ళందరికీ బిల్డింగ్లు కట్టేయవచ్చు, మనసు రాదు ఓకే. ఆ విధంగా ఆలోచించి గవర్నమెంట్ ధనాన్ని పాడు చేయకుండా ప్రజలకు ఉపయోగపెట్టి చేయాలి. కానీ నేను చెప్పే మళ్ళా మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే జనాలకు అర్థం అవ్వాలి. అవి చూస్తారు వాళ్ళంతా, ఆల్ పొలిటీషియన్స్ విల్ వాచ్ మీ. ఇక్కడ చాలా ధైర్యంగా చెప్తాడు, ధైర్యం కాదు ఇక్కడ ఉపయోగపడదు, ప్రజల డబ్బులు వేస్ట్ చేయొద్దండి. నాకు ధైర్యం కాదు ఇక్కడ, నాకు ధైర్యంగా చెప్పడం వల్ల మీరు 1 కోటి రూపాయలు ఇవ్వరు కదా నాకు. ప్రజలకే న్యాయం జరగాలి, బిల్డింగ్లు డిస్మాండిల్ చేయకండి, వాడుకోండి, కోర్టులో ప్రూవ్ చేయండి వీడు అన్యాయం చేశాడు జగన్ అని. అంతే, దాన్ని యూజ్ ఇట్ యూటిలైజ్ ఫర్ ద పబ్లిక్ యూస్. జనాలు ఇళ్ళు లేకుండా జనాలు బాధపడుతుంటే, తినటానికి తిండిని కూడా రోటీ కప్పర మకాన్ లేకుండా బాధపడుతుంటే ప్రజలకి, వాళ్ళకి కట్టండి. ఇంక్లూడింగ్ ముఖేష్ అంబానీ వాళ్ళు కూడా చెప్తున్నాను, బిల్డ్ దెమ్ బాంబే స్లమ్స్ అంతా. ఒక్క ఆయన ఒక్కళ్ళు కూడా ఆడ ఒక్కళ్ళు కాదనుకుంటే అక్కడ స్లమ్ ఉండదు, అక్కడ మనసు రాదు. దానికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, హిందూజాలు ఆస్ట్రేలియాలోనూ అటు సైడ్ రిచెస్ట్ పీపుల్ వాళ్ళు, ఇప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ కంటే రిచ్. ప్రైమ్ మినిస్టర్ ఎందుకు రిచ్ అన్నానంటే వాళ్ళు మామూలుగా రిచ్ కదా, మరి ఇన్ఫోసిస్ ఇన్ఫోసిస్ మూర్తి గారు ఆల్రెడీ అతను బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు, వాళ్ళకంటే రిచ్ హిందూజాస్ ఇండియన్స్ వాళ్ళు ఓకే. వాళ్ళు ఈ మధ్యన ఎవరో వాళ్ళ బంధువులు ఇది ఎవరో మాటరు నేషనల్లో మాట్లాడతారు, అవి కూడా చూడటం మనం మన యూట్యూబ్లకి ఏం వద్దు. వాళ్ళు ఇక్కడే ఆ జగనం వీడు, జగనం వీడు, పవన్ కళ్యాణ్, జగనం వీడు, పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ గోకున్నాడండి. ఎప్పుడు చూస్తే ఆడు ఈడు గోకున్నాడు, ఆడు ఈడు గోకున్నాడు చెప్తే
ఏ ఒక స్టెప్ దాటి వెళ్ళరా మీరు పక్కకి. స్విట్జర్లాండ్లో హిందూజా గ్రూపులో ఉన్న వాళ్ళు ఓనర్స్ తాలూకా వాళ్ళు స్విట్జర్లాండ్లో ఒక చిన్న కుర్రోడ్ ఇటువంటి కుర్రోడ్ పనికి పట్టుకెళ్ళారు. పట్టుకెళ్ళి వాడికి ఎంత ఇస్తారు శాలరీ, ఇండియన్ అమౌంట్ 15,000 20,000 ఇస్తారట. ఇస్తూ వాడిని ఏమని తీసుకెళ్ళారు, నేను చదివించి మంచి మంచి చదువులు బాగా పైకి తీసుకొస్తామని చెప్పేసి. వాళ్ళు ఆస్తి ఎంత అంటే ఒక 15 లక్షల కోట్ల డబ్బులు, బిలియన్స్. ఆ అబ్బాయిని తీసుకెళ్ళి కింద అండర్గ్రౌండ్లో చలి, అక్కడ స్విట్జర్లాండ్లో చాపలు పడుకుని ఊరన్నమాట. ఎంత దరిద్రమైన వాళ్ళు దాన్ని బట్టి అర్థమవుతుంది. అదేందే కర్మ వాళ్ళని ఒత్తిన వదలు ఆల్రెడీ ఒకటి జరిగింది వాళ్ళకి, అయినా బుద్ధి లేదు వాళ్ళకి. వాళ్ళు ఎలా రిలేషన్స్ హిందూజాకి తెలియదు, కానీ ఆ హిందూజా గ్రూప్లో ఉన్న వాళ్ళకి మొత్తం ఆల్ ఫారిన్ యూట్యూబ్లు కూడా చూస్తూ ఉంటాను నేను, అందులో వచ్చిన న్యూస్ పెద్ద పెద్ద న్యూస్ దాంట్లో. వాడికి అలా చేస్తే ఇంకా ఎవడో చూసి చలికి తట్టుకోవడానికి కంబలు కూడా లేదు అబ్బాయికి. అన్ని పనులు చేయించుకుంటూ అక్కడ ప్రకారంగా శాలరీ ఇవ్వట్లేదు, టక్కని బయటకు కావడం న్యూస్ నాలుగు ఎవడో పెట్టాడు, నాలుగు పెట్టాడు. వాళ్ళకి ఒక్కొక్కరికి 10 సంవత్సరాలు జైలు శిక్ష చేసింది, ఆడి 1 కోటి రూపాయలు ఏమైనా వచ్చింది ఇప్పుడు వాళ్ళకున్న ఆస్తికి. ఓకే, సగం స్విట్జర్లాండ్ కొనేయచ్చు వాళ్ళు కూడా 10 సంవత్సరాలు అక్కడ అలా ఉండాలి. ఈ క్రిమినల్ లా నిజంగా క్రిమినల్ లా మారడం అనేది మంచిదే, భయపడాలి. సో వాళ్ళకి వస్తూ జైలు చెక్ చేశారు. వైఫ్కి వచ్చి 9 ఏళ్ళు 10 ఏళ్ళు, ఆయనకి కూడా ఇద్దరికి 15 ఏళ్ళు వేశారు. లైఫ్ అయిపోద్ది అప్పటికి, సిగ్గు లేదు వాళ్ళకి. ఇదే హిందూజా గ్రూప్లో ఒక చిన్న లవ్ స్టోరీ జరిగింది. నేను ఫస్ట్ డైరెక్ట్ చేస్తున్న టైంలో 30 ఏళ్ళ క్రితం, ఆ అబ్బాయి హిందూజా వాళ్ళకి ఒకటే కొడుకు, నలుగురు బ్రదర్స్కి. ఓకే, ఆ ఒక్క అబ్బాయి ఒక ట్రైబల్ అమ్మాయిని ప్రేమించాడు, కొంచెం నల్లగా ఉంటుంది అమ్మాయి బాగుంటుంది, వీళ్ళు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదని చెప్పేసి ఇంట్లో రూమ్లో తగర పెట్టిస్తున్నారు. యాంటీ క్లైమాక్స్ ఏంటంటే అమ్మాయి బతికింది ఆడు చచ్చిపోయాడు, ఆడు ఒకటే వారసుడు. ఇదే కర్మ అండి. నేను కర్మ గురించి మన ఛానల్ ద్వారా ఎందుకు ఇంత ఇది బాహాటంగా చెప్తానంటే దానికి అర్థం చేసుకుంటారని. ముఖేష్ అమ్మాయిలాగా ఇల్లు కట్టేసి జగన్లాగా ఇవి కట్టేసుకుని, జగని ఋషికొండలో కట్టింది అతని కోసం కాదు, అది గవర్నమెంట్ కోసం. ఋషికొండ మామూలుగా ఉండేది, నేను అక్కడ 4 పాటలు తీశాను నా జీవితంలో. అది చెక్కాడు బాగానే ఉంది, చెక్కడం కూడా తప్పని చెప్తారేంటి వీరాలు చెప్తారు, దానికి షేవ్ చేశారట. చేస్తే రోడ్డు ఎడలు పోవాలి, రోడ్డు ఎడలు పోవాలి, బ్రహ్మాండంగా ఉంది ఇప్పుడు. దానికి మనం డిస్ప్యూట్ చేయకూడదు, పేర్లు పెట్టకూడదు. పైన బ్యూటిఫుల్ బిల్డింగ్లు కట్టాడు, 7 బిల్డింగ్లు అతని కోసం కట్టేసుకుంటే ఎన్ని రోజులు భారత్ తోటి అక్కడ బిల్డింగ్ అక్కడ పూట ముట్టలు వేసుకుంటారు, లేకపోతే అక్కడ పోదాం పూట కూడా అమ్మలా ఉంటారు, చెట్టు 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 కింద ఉన్నట్టు. ఎన్ని బిల్డింగ్లు ఉంటాడు చెప్పండి, ఎవరైనా కూడా చంద్రబాబు నాయుడు అని ఎవరైనా మాట వరుస గబ్బుకు రావడానికి వస్తుంది, కానీ ఎన్ని బిల్డింగ్లు ఉంటారు వాళ్ళు. అదేవిధంగా ఇందాక ఓపెన్ ఉంటాడు బుగ్గశాబాని వెళ్ళను, ఎన్ని బిల్డింగ్లు ఉంటాడు. కాకపోతే అక్కడ 1000 మంది పనిచేస్తానికి ఓకే పోన్లే, ఒక 1000 మందికి జీతం ఇస్తున్నారు అనేది ఫీల్ అవుతాం, అంతేనా ఒక ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పేసి. ఇటువంటి స్విట్జర్లాండ్ లాంటి వాళ్ళు అయితే వాళ్ళు ఉండేందుకు చచ్చిపోతే దే బెటర్ డై. ఒక్కడికా ఒక్కడికి కూడా చేయలేరా మీరు, దీనికి పని చేయించుకుంటూ వాడికి కప్పుకోవడానికి రగ్గు కూడా ఇవ్వలేదట. అది తెలియడానికి 5 సంవత్సరాలు పెట్టింది, నాలుగు ఆవిడకు అనుకుని వెంటనే పెట్టాడు ఫిట్టింగ్, అరెస్ట్ చేస్తారు ఇప్పుడు. ప్లస్ అతనికి 1 crore 25 lakhs అంతకు ఇవ్వమని వచ్చింది ఇప్పుడు. ఏంటి అతను వచ్చిన కానీ చెప్పే వరకు స్విట్జర్లాండ్ ప్రకారంగా జీతం, అది కూడా అన్యాయంగా ఇవ్వలేదు వాళ్ళు. వీళ్ళ మీద కక్షతోటి వేయలేదు ఫైన్, అతనికి ఇంత రావాలి, ఇన్ని సంవత్సరాలు పనిచేసాడు కాబట్టి అన్ని సంవత్సరాలకి అతను డబ్బులు పే చేస్తున్నారన్నమాట. నేను ఎందుకు చెప్తాను మన వాళ్ళు కూడా చాలా ఎందుకు బాగా చెప్తానంటే ఇక్కడ ఉన్నారు చాలామంది 90% చెత్త వైఫ్స్, చెత్త హస్బెండ్స్, కోటీశ్వరులు ఉన్నారు, వాళ్ళు కూడా అలాగే చేస్తారు. నువ్వు పని చేసిన వాళ్ళు కూడా నువ్వు. సో ఇప్పుడు జగన్ని సెపరేట్గా అంటారు, మీరేం చేస్తారు చూసుకోండి. ఇలా చూపించే ముందు నా పక్కన 3 ఏళ్ళు చూపిస్తూ ఉంటాయి, అవి అందరికీ పొలిటీషియన్స్కి చెందుతుంది, డబ్బులు ఉన్న వాళ్ళందరికీ చెందుతుంది. 10 ఎంతోమంది కలిస్తే కానీ నీ యొక్క సామ్రాజ్యం బిల్డ్ అవ్వదు కదా, నువ్వు అంత సంపాదించవు కదా. సో వాళ్ళ కోసం కూడా మర్చిపోకూడదు. ఇలా అంటే నన్ను కమ్యూనిస్ట్ అంటారు, కమ్యూనిస్ట్ కాదు, ఐఎమ్ రేషనలిస్ట్. యూ మస్ట్ హెల్ప్ దెమ్. ఏం పట్టుకెళ్తా కూడా మనం ఏమీ పట్టుకెళ్ళం కదా. అది చేత జగన్ దుర్మార్గుడు అనేది మటుకు అర్థమైపోయింది.
ప్లస్ పిరుకోడు. సో ఈ ప్రశ్నకి సమాధానం కర్మ అనేది ఒకటి ఉంటుందని చెప్పేసి అర్థం చేసుకోమని చెప్పడమే. ఎందుకంటే ఏం ఆడుతూ వెళ్తాడు తొట్టుగాళ్ళ గురించి ఏమాడుతా ఉన్నాను వీళ్ళు పెద్ద పెద్ద మహనీయులు వీళ్ళు కాదు కదా, తా దృష్టిలో కాదు.